నమస్కారం, వెల్కమ్ టు హోమ్ కుకింగ్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఒక చాలా డిఫరెంట్ అయిన రెసిపీ. ఇప్పుడు మనం పెసరట్లు మీరు చేసి ఉండొచ్చు ఇంట్లో, బట్ పెసరపప్పుతో మనం ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూపించిపోతున్నాను, చూద్దాం. పెసరపప్పు ఇడ్లీలకి ఒక కప్పు పెసరపప్పు బాగా కడిగి కావాల్సినంత నీళ్లు పోసి 8 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇంకో బౌల్లో సగం కప్ మినప్పప్పు తీసి అది కూడా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు 2 పప్పులు బాగా నానిపోయినాయి. మొదటగా పెసరపప్పు బాగా రుబ్బి తీసి పెట్టుకోండి. మళ్ళీ మిక్సర్ జార్లో మినప్పప్పు కూడా వేసి కావాల్సినంత నీళ్లు పోసి రుబ్బి పెట్టుకోండి. పెసరపిండి సెపరేట్గా ఉంది, మినప్పిండి దీంట్లో మిక్స్ చేసి కావాల్సినంత ఉప్పు వేసి బాగా కలిపేసి 4 గంటల సేపు బయట పెట్టండి. ఇప్పుడు పిండి బాగా పులిసి పొంగింది. ఇప్పుడు ఇడ్లీలు వేసుకుంటానికి పెసరపిండి తయారుగా ఉంది. ఇడ్లీ ప్లేట్లో కొంచెం నూనె పూసి ఈ పెసరపిండిని కొద్ది కొద్దిగా దాంట్లో వేసి, కుక్కర్లో కూడా మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలు బాగా ఒకే వరకు పెట్టుకొని తీసేయండి. ఇప్పుడు చూస్తే మీకు చక్కగా ఇడ్లీలు తయారుగా ఉన్నాయి. ఈ ఇడ్లీల్ని మీరు సాంబార్ కానీ చట్నీతో కానీ లేకపోతే కారపు చట్నీతో కూడా తినచ్చు. సో ఇవాళ మనం పెసరపప్పుతో ఇడ్లీలు ఎలా చేయాలో చూసాము. ఈ పిండి చాలా బాగుంటుంది, మీరు ఇడ్లీలు కూడా చేసుకోవచ్చు, దోశ కూడా చేసుకోవచ్చు. సో 2-in-1 పిండి అనమాట ఇది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి రుచి చూడండి. యూ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ అమెజాన్ అండ్ 21 ఫ్రేమ్స్.